నమస్కారం. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. గజలక్ష్మి మాట్లాడు. హలో ఎవ్రీబడి. యాక్చువల్ నాకైతే 12 ఇయర్స్ తర్వాత పుట్టింది. ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ తిరిగాం. చెన్నైలో చూడలేని హాస్పిటల్ లేదు. నేను లక్కే అనుకుంటాను, గాడ్స్ గిఫ్ట్ అనుకుంటాను. ఈ హాస్పిటల్కి వచ్చింది ఫస్ట్ థింగ్. అనవసరంగా టెస్టులు తీయరు. తర్వాత ఏం పేషెంట్ ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం అండర్స్టాండ్ చేసుకుంటారు. మెయిన్ మనకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. మన మెంటల్ ఏం చెప్పే, ఎంత డిప్రెషన్ ని వెళ్ళిపోతే కూడా దే విల్ మేక్ అస్ టు హ్యావ్ అ గుడ్ బేబీ. మంచి పాప తెచ్చుకోవడానికి హెల్ప్ చేస్తారు. చెన్నైలో ఒక హాస్పిటల్ అయితే లాప్రోస్కోప్ చేసాము. వాళ్ళు IUI చేయమన్నారు, బట్ సక్సెస్ ఏం కాలేదు. ఇంకా మాకు ఇక్కడ మా వారికి జాబ్ దొరికింది. మా నేబర్స్ యాక్చువల్ గా రెఫర్ చేశారు ఇక్కడ హాస్పిటల్ నాకు ఉన్నాయి అని చెప్పి. వచ్చిన వెంటనే అట్ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ నాకు ఐ గాట్ బిలీఫ్ దట్ కన్సీవ్ అని బిలీఫ్ ఉండండి. ఇంకా ఫస్ట్ ఎందువల్ల అంటే అన్ని హాస్పిటల్ చూసినాక ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్ నాకు డిఫరెంట్ అనిపించింది. పేషెంట్ ని యూ కన్సిడర్ ఫస్ట్ థింగ్. ఓకే, మనీ అని యూ డోంట్ కమర్షియల్. మీకు ఈ రోజు తెలుసు ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఇస్ బికమ్ కమర్షియల్ నవర్ డేస్. సో ఫస్ట్ పేషెంట్ గురించి నాకు కంపేరింగ్ అన్ని హాస్పిటల్ కన్నా ఫీజు కూడా మీరు ఏమి ఎక్కువ తీసుకోలేదు. టు బి ఫ్రాంక్ నథింగ్ టు ఐడియర్. ఇంకా ఏం చెప్ప, టెస్ట్లు అన్ని కూడా అన్ని నార్మల్ ఉంది. నార్మల్ చార్జెస్ నాకు ముందు రిపోర్ట్స్ అన్ని ఉన్న వేళ అనవసరంగా టెస్ట్లు అన్ని కూడా ఏం తీసుకోవాలి చేయవద్దు అన్నారు. ఓకే, సో ఏం డిఫరెన్స్ మీకు అనిపించింది? అక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. అవును. సో ఎట్లా కన్సీవ్ అయినారు అంటే మీకు? నాకు 6 మంత్స్ టైం చెప్పారు. సో అక్టోబర్ నేను ఇక్కడ వచ్చాను. థర్డ్ మంత్ జనవరిలో వన్స్ ట్రై చేసాం, కానీ యువర్ రెగ్యులర్ ప్రాసెస్ బట్ ఇట్ డిడ్ గాట్ సక్సీడ్. తర్వాత మళ్ళీ మార్చ్ లో ట్రై చేసినప్పుడు ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఫస్ట్ థింగ్ మంచిగా ఫాలో చేయాలి, మీరు చెప్పింది మన మంచి కోసం చెప్తారు అది ఫాలో చేయాలి. అది ఫస్ట్ థింగ్. మెంటల్ టెన్షన్ ఏం పెట్టుకోకూడదు, మెంటల్ టెన్షన్ పెట్టుకోకూడదు అని మేము చెప్తాము. అవును, మీరు అది ఎట్లా? నేనైతే చాలా అంతకుముందు ఎట్లా ఉండేవారు, పీరియడ్స్ వచ్చే టైం అయితే ఐ కుడ్ ఫాల్ ఆఫ్ లైక్ దట్. ఐ వాస్ వస్తాయో రాదో అనేది టెన్షన్, అవుతామో లేదో మనసులో అవే ఎక్కువ ఉండేది. ఓకే, పీరియడ్స్ రావడానికి ముందు అది అన్ని పోయింది. ఇక్కడ వచ్చినాక ఎట్లా అదే పోయిందా? మీరు చెప్పిన అన్ని అడ్వైస్, మీరు మంచిగా ఉన్నాయి అనుకోండి, అంటే మీకు బిడ్డ ఉన్నాయి అనుకోండి, మంచిగా మీరు అవుతాయి అనుకోండి, నమ్మకంతో అవన్నీ నేను టోటల్ చేంజ్ చేసుకున్నాను. ఓన్లీ విత్ సపోర్ట్ ఆఫ్ యూ పీపుల్. యూ అసీరా మేడం అప్పుడు ఉన్నారు, వాళ్ళనే. ఇంకా నేను ఇక్కడ కన్సీవ్ అయినాక కూడా 5 మంత్స్ టిల్ 5-6, 5th మంత్ దాకా ఇక్కడ ఉన్నాను. కన్సీవ్ అయినా కూడా నేను 34 డేస్ లో కన్ఫర్మ్ అయి వచ్చాను. అప్పటి నుంచి కూడా ఇంకా మంచిగా కేర్ తీసుకుని మంచి మెడిసిన్స్ ఇచ్చి ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ వెళ్ళిపోయినాము 6 మంత్స్ లో. అప్పుడైతే ఇంకా అక్కడ హాస్పిటల్ దొరకకుండా చాలా కష్టపడాను. సో మంచి మెడిసిన్స్ ఇస్తారు ఫస్ట్ థింగ్. మళ్ళీ మన ప్రెగ్నెంట్ ఉండేటప్పుడు కూడా వీళ్ళు ఇచ్చిన అడ్వైస్ నాకు చాలా యూస్ అయింది. మీకు మంచి బిడ్డ పుడతాయి, మంచి మీరు ఎలా కోరుకుంటారో అలాగే పుడతాయి. అదన్ని ఏమేమి చెప్పారో అన్ని నాకు వాట్ ఎవర్ దే టోల్ అన్ని హ్యాపెన్. సో మా వారు కూడా చాలా టెన్షన్స్ అన్ని ఉన్నింది, ఆఫీస్ టెన్షన్స్ అన్ని. ఇక్కడ వచ్చినాక ఎవ్రీథింగ్ ఓన్లీ దీనికే డెడికేటెడ్ గా ఉండాలని. మనకి ఇది వదులుకుంటే, ఈ హాస్పిటల్ వదులుకుంటే వేరే ఛాన్స్ లేదు. ఎందుకంటే జాబ్ వల్ల వి యూస్ టు ఆల్మోస్ట్ ట్రావెల్ ఆల్ ఓవర్ ఇండియా. ఇంకా ఇక్కడ వదులుకుంటే మనకు ఛాన్స్ దొరకదు మంచిగా అని డెడికేటెడ్ గా ఉన్న వల్ల నాకు సపోర్ట్ ఫస్ట్ అని అన్ని మీరు చెప్పేదని ఫాలో చేయాలి. అంటే అది కాదు, ఇప్పుడు మీకు అంతకు ముందు పీరియడ్స్ రాకముందు బాధ టెన్షన్ ఉండేది, అది ఫస్ట్ వదిలేస్తున్నారు. డెడికేటెడ్ గా ఇంకేమేమి చేశారు, ఏమేమి చెప్పుకున్నారు మెంటల్ గా?
మనం ఇప్పుడు మామూలుగా మేము చెప్తాం అన్ని బానే ఉంది మా నీకు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు కొన్ని హాస్పిటల్ ఎలా అంటే మేడం, దే విల్ నాట్ హోప్ఫుల్ గా మీకు అవుతాయని ఏ హాస్పిటల్లో దే హావ్ నాట్ గివెన్ అస్ ఒక మనసు ఓప్ ఇవ్వలేదు మీకు అవుతాయి. ఎనీథింగ్ ఛాన్స్ 50-50 లే 25%. మీరు ఏం ప్రాబ్లం ఉన్నా కూడా, ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ఏం లేదు, ఇది తింటే ఈ ప్రాబ్లం సరిపోతాయి, మీ ప్రాబ్లం ఇది వేళ సరిగా పోతాయి అని ఒక ఆప్షన్ ఉన్నాయి మీద ఫస్ట్. ఇప్పుడు మెడిసిన్స్ ఇస్తే కూడా హాస్పిటల్ చూస్తా, నెక్స్ట్ టైం టెస్ట్ తీసి చూస్తా అలాగే చెప్తారు. అలా లేకుండా మీకు అవుతాయి కంపల్సరీ, మీరు అవుతాయి స్కాన్ తీసేటప్పుడు కూడా శాంతా మేడం కూడా షీ విల్ గివ్ లేదు ఈసారి నీకు తప్పకుండా మీకు కన్సీవ్ అయిపోతుంది స్కాన్ లోనే, అలా ఆ బిలీఫ్ తోనే ఇంకా అలా ఎవరు చెప్పు. ఫస్ట్ థింగ్ మనకి నమ్మకం, మన పైన మీరు పెట్టుకున్న నమ్మకం మెయిన్ థింగ్, మీరు అవుతారు అనేది. సో దట్ ఇస్ అది అవసరమా నాకు అవుతుంది అని. ఇప్పుడు ఇంకోటి డయట్ అదంతా అవును చేయడం వల్ల అవును చాలా డిఫరెన్స్ డిఫరెన్స్ మెడిసిన్ కన్నా మీరు చెప్పే న్యాచురల్ ఫుడ్ వల్ల నాకు చాలా డిఫరెన్స్ అయింది ఆ మొలకలు. అవును దాన్ని దేంట్లో పీరియడ్స్ లో చేంజెస్ చూసాను, పీరియడ్స్ లో ఎగ్ డెవలప్మెంట్ లో చేంజెస్. సో ఆ ఎగ్ డెవలప్మెంట్ చేంజ్ చూసినప్పుడు యు ఆర్ ఏబుల్ టు ఫీల్ కాన్ఫిడెంట్. అంతకు ముందు ఎగ్ డెవలప్మెంట్ అంత టాబ్లెట్స్ వల్ల, అవును టాబ్లెట్స్ వల్ల చాలా మెడిసిన్స్ తీసుకున్నాను మేడం, ఆల్మోస్ట్ నేను పడలేను ఇది లేదా ఓన్ హాస్పిటల్ లేదు చాలా మెడిసిన్స్ తీసుకున్నాను. సో ఈ డైట్ వల్ల కొంచెం ఈ పాజిటివ్ అవును థింకింగ్ రిలాక్స్డ్ అంటే వీళ్ళందరూ ఉన్నారు ఉన్నారు ఫీలింగ్ ఫీలింగ్. సో దాని వల్ల మన ప్రాబ్లం అర్థం చేసుకున్నారు ఫస్ట్ డయాగ్నోస్ చేసేది కరెక్ట్ గా డయాగ్నోస్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ అది మనకు నమ్మకం, ఏదో మనం గురించి తెలుసుకుంటా ఏదో తినండి ఏదో పెట్టండి మీరు అవుతారు, అలా లేకుండా మీకు ఇది ప్రాబ్లం అర్థం చేసుకుని కరెక్ట్ గా టాబ్లెట్స్ ఇచ్చిన వల్ల ఐ గాట్ సక్సెస్ సక్సెస్ అనిపిస్తుంది. సో మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది లుకింగ్ బ్యాక్? ఇప్పుడు చాలా ఎలా ఉన్నామంటే ఇప్పుడు లైఫ్ ఆల్మోస్ట్ చేంజ్ అయింది పాప వల్ల. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ తర్వాత మీకు పాప? 12 ఇయర్స్ మేడం. ఆఫ్టర్ 12 ఇయర్స్. సో ఇది 12 ఇయర్స్ కి మీకు అంతకుముందు ఇంకేం వస్తుంది అనే ఎన్నేళ్ళు అయిపోయింది అవును కదా అనే ఒక ఏం లేదు మ్యామ్, అది నమ్మకం మాత్రం మాకు తప్పకుండా పుడతాయి అని ఉండింది. ఎప్పుడో ఒక టైం వస్తాయి, గాడ్ విల్ గివ్ సమ్ టైమ్ అని, బట్ దట్ టైం ఇంకా రీచ్ అవ్వలేదు. ఇక్కడ వచ్చిన వల్ల ఐ కుడ్ ఫెల్ట్ ఐ విల్ గెట్, బట్ టెస్ట్ ట్యూబ్ బేబీ అవన్నీ నాకు అంతంగా అన్ని ఖర్చులు మనం పెట్టుకుని లాక్స్ అండ్ లాక్స్ పెట్టుకుని మళ్ళా అది సక్సెస్ అవ్వదు, ఛాన్స్ తక్కువ. ఏదన్నా మన న్యాచురల్ అనేది అది ఒక వేరే ఫీలింగ్. సో ఇప్పుడు మీకు ఈ డైట్ ప్లస్ పాజిటివ్ ఫీలింగ్ వల్ల నాకు అవుతుంది అనే ఒక ఫీలింగ్. అవును మేడం, అదే మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఆ స్కానింగ్ అన్ని తీసేదాన్ని నేనైతే యు డోంట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఐ కెన్ ఫీల్ హార్ట్ బీట్ లోంచి మూమెంట్ లోంచి అన్ని ఐ ఫెల్ట్ అండ్ ఐ గాట్ ద బేబీ. ఓకే ఓకే ఆ చేంజెస్ అవును అన్ని నా 33 డేస్ 45 డేస్ కరెక్ట్ హార్ట్ బీట్ ఎవ్రీథింగ్ నాకు ఫీల్ చేశాను, నేను అన్ని ఫీల్ చేశాను, ఫీల్ ఎవ్రీథింగ్. సో అంటే రాకముందు కూడా నేను బేబీ కోసం చేస్తున్నాను మెంటల్ గా బేబీ. అవును అది మళ్ళా ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా అన్ని ఎవ్రీథింగ్ కంటిన్యూ అన్ని మీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా మంచి మెడిసిన్స్ అన్ని ఇచ్చారు. సో మీ అడ్వైస్ ఏంటి? అడ్వైస్ ఏమంటే మనకు అవ్వదని ఎవరు అనుకోవద్దు, ఎవ్రీబడి హ్యావ్ అ ఛాన్స్. ఇంత లేట్ అయింది కాబట్టి ఇప్పటి వరకు రాలేదు, ఇంత లేట్ అయింది ఇక్కడ వచ్చారు, ఇంకా పైన అవుతాయని డెడికేటెడ్ గా దీనికోసం మనం పాప మనకు కావాలి, హస్బెండ్ వైఫ్ ఇద్దరు కోఆపరేషన్ ఫస్ట్ అంతేనా. మీతో వాళ్ళు ఏం చెప్తారు అదని ఏం పెట్టుకోవచ్చు అవసరం లేదు, అవసరం లేదు. హస్బెండ్ వైఫ్ కోఆపరేషన్ గా ఉండాలి, ఉండాలి. వైఫ్ అర్థం చేసుకోవాలి, వైఫ్ కూడా హస్బెండ్ ని వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని మీకు ఈ ప్రాబ్లం ఉన్నాయి ఆ ప్రాబ్లం ఉన్నాయి వాళ్ళని బ్లేమ్ చేయకుండా ఓకే ఇద్దరు కోఆపరేట్, మనకు మంచి బిడ్డ కావాలి మనకును ఒక బిడ్డ కావాలి అని అనుకుని యూ షుడ్ మనం అది ప్రయత్నం చేయాలి. చేస్తే తప్పకుండా పుడతాయి. వీళ్ళు చేసేది మీరు చెప్పేది ఫాలో చేసి మంచిగా. తర్వాత ఈ మంత్ పీరియడ్స్ వచ్చేసింది, మేము ట్రై చేసినా అయినా రాలేదే అని డిసప్పాయింట్మెంట్ ఉండిందా? లేదు మేడం, అలా డిసప్పాయింట్మెంట్ ఏమంటే నాకు మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు. అవును
ఇది ఈ ప్రాసెస్ చేస్తే టిప్స్ అన్ని కూడా మంచిగా చెప్పారు. అవును, ఈ ప్రాసెస్ చేస్తే మీకు తప్పకుండా పుడతాయి. ఇలాంటి ప్రాసెస్ ఐ డి చాలా హాస్పిటల్ వెళ్ళాము, నేను ఏ హాస్పిటల్ చూడలేదు. ఓకే ఓకే ఓకే. సో దానివల్ల నాకు నమ్మకం వచ్చింది అవుతాము. సో పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా బాధపడలా? లేదు మేడం, ఓకే నెక్స్ట్ టైం అవుతాం. ఎందుకంటే నెక్స్ట్ టైం అవుతాము, ఎందుకంటే నాకు 6 మంత్స్ అన్నారు. సో 6 మంత్స్ లో నా కరెక్ట్ 6th మంత్ కన్ఫర్మ్ అయిపోయింది, కన్సీవ్ అయిపోయింది. ఐ స్టిల్ రిమెంబర్ మీరు సమ్ ఎలక్ట్రికల్ ఆర్ సంథింగ్, మెకానికల్ ఇంజనీర్, అవును, యు ఆర్ వర్కింగ్ కృష్ణపట్నం పోర్ట్ లో ఉన్నారు. అవును అవును. సో ఇక్కడ ఉండే చాలా మంది పేషెంట్స్ కి యు ఆర్ ఏ రోల్ మోడల్. నాట్ ఓన్లీ దాట్, ఇంకోటి ఏంటంటే ఇవి బుక్స్ లో నుంచి లెర్నింగ్ కాదు, అవర్ లెర్నింగ్ హ్యాస్ బీన్ ఫ్రమ్ పేషెంట్స్. చాలా హాస్పిటల్స్ మీరు తిరిగారు. సో 25 to 26 ఇయర్స్ బ్యాక్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు we used to hear the same stories, patient after patient, patient after patient going to number of hospitals పోవడం, ట్రీట్మెంట్ ప్రయత్నం చేయడం విఫలం కావడం, ఫైనాన్షియల్లీ డౌన్, మెంటల్లీ డిప్రెస్డ్. సో చాలా రోజులు ఆలోచించాం ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది, నంబర్ ఆఫ్ హాస్పిటల్స్కి పోయినా వీళ్ళకి ప్రాబ్లం ఎందుకు సాల్వ్ కాలేదు, ట్రీట్మెంట్ తీసుకున్నా ఎందుకు సాల్వ్ కాలేదు, అవన్నీ మాకు కూడా క్వశ్చన్సే. సో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండేటప్పుడు ఫ్రెండ్స్తో కానీ మిగతా వాళ్ళందరితో డిస్కస్ చేసినప్పుడు నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ మనం ప్రజలకు తీసుకుపోయినప్పుడే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది అర్థమైంది. సో నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎట్లా తీసుకోపోవాలి, వాళ్ళు మన దగ్గరికి రాకముందే మనం అటు చెప్తాం ప్రాబ్లం గురించి అన్నప్పుడు ఓకే, తర్జన భర్జన జరిగిన తర్వాత అల్టిమేట్లీ దే టోల్డ్ టీవీలో కన్నా మనం తీసుకోపోతే వైడర్ ఆడియన్స్ తెలుస్తుంది. 2000-2001లో ఒక ఆయన స్పాన్సర్ చేస్తే, కంపెనీ హ్యాస్ స్పాన్సర్డ్ 13 ఎపిసోడ్స్ ఆఫ్ పట్లిటీ ఓపా పలాలి అనేది మేము షూట్ చేసాం. అది సిటీ కేబుల్ అని ఒక లోకల్ ఛానల్ ఉండింది త్రూ అవుట్ ది స్టేట్, దాన్ని టెలికాస్ట్ అయింది. అది ఏదో ఒకసారి టెలికాస్ట్ అయింది అయిపోయింది, ప్రపంచం అంతా ఎట్ట తెలుస్తుంది ఒకసారి టెలికాస్ట్ అయితే నాలెడ్జ్ వచ్చేస్తుంది, ఇట్ విల్ నెవర్ కమ్. సో అది అయిపోయిన తర్వాత 2001, నౌ ఇట్ ఇస్ 2016. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ఆ 13 ఎపిసోడ్స్ సిడీస్ రూపంలో ఇచ్చేవాళ్ళం. ఆ సిడీ రూపంలో అంటే అది దాని కాస్ట్, ఇది ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ అదంతా బేసికల్లీ సిడీ అంటే సిడీ కాదు కదా, సో మచ్ ఆఫ్ ఇన్పుట్ బిహైండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ గాన్, ఎవరు తీసుకునేవాళ్ళు కాదు. చూడండి, చదువున్నా చదువు లేకపోయినా ఇగ్నోరెన్స్ అనేది ఎట్లా పనిచేస్తుందో. ఆ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. 500 ఈజ్ నథింగ్, సినిమా హాల్ పోవడానికి 500 ఖర్చు పెట్టడానికి మనం రెడీ, బ్యూటీ పార్లర్కి పోయి 2000 ఖర్చు పెట్టడానికి రెడీ, బట్ నాకు ప్రెగ్నెన్సీ వచ్చే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఐ డోంట్ వాంట్ స్పెండ్ 500, బికాస్ దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ హాస్పిటల్స్. సిడీ చూస్తే నాకు ఎట్లా వస్తుంది ప్రెగ్నెన్సీ, నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే నాకు ఎలాగ వస్తుంది ప్రెగ్నెన్సీ. సో నువ్వేదన్నా మ్యాజిక్ చేయాలి, నువ్వేదన్నా ప్రొసీజర్ చేయాలి, నువ్వేదన్నా బెస్ట్ మెడిసిన్ యూజ్ చేయాలి, అంతేగాని నాలో మార్పులు రావడం వల్ల గర్భం వస్తుంది అనేది గుర్తించే పరిస్థితిలో ఈవెన్ నౌ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ నాట్ దేర్. సో అందుకనే ఈ 25 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్.
సరే కొన్ని రోజులు అయిన తర్వాత అమ్మా బాబు మీరు కన్విన్స్ చేయలేరు పేషెంట్స్ని. నేను ఒకటి అనుకున్నాను, ఎట్లా ఇంత ఖర్చు పెట్టి చేశాం, మోస్ట్ ఆఫ్ అవర్ మనీ ఈజ్ బీయింగ్ స్పెంట్ బ్యాక్ టువర్డ్స్ పేషెంట్స్, పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్నో రకాలుగా ఖర్చు పెడుతున్నాము, నేను ఒక మాట చెప్తాను మీరేమనుకోబాకండి అని మా స్టాఫ్ని ఒకరోజు కూర్చోబెట్టుకొని ఫ్రీగా ఇచ్చేస్తాం. పోతే పోయింది, మన ప్రాఫిట్స్లో తగ్గాయో లేకపోతే ఏదో కొద్ది లాస్, చారిటీ అనుకుంటాం, ఫ్రీగా ఇస్తాం. ఫ్రీగా ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిందే కదా, తప్పదు కదా. ఫ్రీగా ఇచ్చిన తర్వాత కూడా ఒక ప్రాబ్లం ఏంటంటే, దే ఆర్ టేకింగ్ ఇట్ హోమ్ అండ్ దే ఆర్ నాట్ సీయింగ్ ఇట్, చూడటం లేదు. అంటే ఇగ్నోరెన్స్ అనే దానికి హైట్ హ్యూమన్ బీయింగ్లో ఎలా ఉంటుంది అనేది, దే హావ్ ఆల్ బీన్ అవర్ లెర్నింగ్స్. ఎందుకు ఇంత స్ట్రగుల్ కావాల్సి వచ్చింది, ఎట్లా మీటింగ్లు పెట్టాల్సి వచ్చింది, వీళ్ళ అనుభవాలను ఎందుకు మాట్లాడించాల్సి వచ్చింది, వాట్ హ్యాస్ బీన్ అవర్ లెర్నింగ్, 25 years ఆఫ్ డే అండ్ నైట్ వర్కింగ్. అల్టిమేట్లీ ఈరోజు ఆ పాప వచ్చి ఇట్లా ఆడుకుంటున్నప్పుడు మీరు అందరు కూడా నవ్వుతున్నారు, ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని మనం విలువ కట్టు. నువ్వెంత సంపాదించావని నన్ను అడిగినప్పుడు ఓకే, నేను నంబర్స్లో చెప్పొచ్చు అది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, బట్ ది అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్ ఐ డిరైవ్ వెన్ ఎ పేషెంట్ ఈజ్ స్టాండింగ్ అండ్ టాకింగ్ లైక్ దట్, ఇట్ కెనాట్ బి ఈక్వేటెడ్. సో అందువల్ల ఏంటంటే, ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్ అంటారు అందరూ ఒక దారిలో పోతుంటే ఇంకోటి ఎవడైనా పక్క దారిలో పోయినప్పుడు ఆ పక్కదారి ఈజ్ నాట్ అట్రాక్టివ్. ఎవ్రీ హాస్పిటల్ యు గో నీకు టెస్టులు చేసుకోవాలి, మెడిసిన్ వాడాలి, ఏదైనా ప్రొసీజర్ ఉంటే చేయాలి, ఓకే అదే తప్పేం కాదు, అది కూడా మేము కూడా అదే చేస్తాం, బట్ ఖచ్చితంగా రావాలి అనంటే యు హావ్ టు డూ సమ్ మోర్ థింగ్స్. నువ్వు తీసుకునే డైట్, నువ్వు చేసే ఎక్సర్సైజ్, నువ్వు చేసే థింకింగ్, ఆలోచించే విధానం, దే హ్యావ్ ఎ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ప్రెగ్నెన్సీ. ఇవి సరిగ్గా చేయకపోతే సింపుల్, 100 మార్కుల క్వశ్చన్కి 50 మార్కులకే నేను రాస్తానయ్యా, నాకు 90 రావాలంటే రాదు. ఎందుకు ఈమె 10 సంవత్సరాలు నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ తిరగాల్సి వచ్చింది అనంటే, వన్ ప్రైమరీ రీజన్ ఈజ్ షీ వాజ్ రైటింగ్ ద ఎగ్జామ్ ఫర్ 100 మార్క్స్, అటెంప్టింగ్ ఓన్లీ 50%, ఎక్స్పెక్టింగ్ 90 or 100. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందువల్ల ట్రీట్మెంట్ అంటే మనం శరీరానికి సంబంధించింది మాత్రమే కాకుండా మనసుకు సంబంధించిన విషయం కూడా ప్రెగ్నెన్సీ అనేది మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు తొందరగా అవుతుంది. ప్రెగ్నెన్సీ రావచ్చు, 4 years 5 years కూడా రావచ్చు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు సార్ అంటారా? ఎవ్రీబడి హూ స్టెప్స్ ఇన్, సార్ నాకు ఎంత తొందరగా వస్తే అంత మంచిది, పర్వాలేదు సార్ మీరు చెయ్యండి, ఎప్పుడు వచ్చినా నాకు పర్వాలేదు, నోబడి విల్ టెల్. కాబట్టి తొందరగా రావాలి అనంటే తను ఎలా ఫాలో అయ్యారో నమ్మకంతో ఫాలో కావాలి. తనేం చెప్పారు, డైట్ చేశానని చెప్పారు, అట్లే వాకింగ్ ఇటువంటి అన్ని యాక్టివిటీస్ చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ఈ వీడియోస్. ఎందుకు వీడియోస్? ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నారు, ఏమవుతుంది ఈ వీడియో లోకల్గా అందరు చూడటానికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళందరికీ బెనిఫిట్ ఉండాలి ఈ జిల్లాలో వాళ్ళకి అని అది టీవీలో వేస్తారు. కొన్ని రోజుల తర్వాత మాకేం ఆలోచన వచ్చిందంటే, ఎందుకు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు లేదా మన జిల్లా వాళ్ళకి మాత్రమే కావాలి, యూట్యూబ్లో మనం దీన్ని అప్లోడ్ చేస్తే ప్రపంచం అంతా తెలుస్తుంది. ఏకైక కారణం పిల్లలు పుట్టకుండా పోవడానికి ఫర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రొసీజర్, సరైన సమాచారం తెలుసుకోకపోవడం, తెలియకుండా పోవడం, ప్రాసెస్ ప్రొసీజర్ మీద అండర్స్టాండింగ్ లేకుండా.
మా జయం ఏంటంటే మా దగ్గర ఎవరు వచ్చినా రాకపోయినా కానీ ఈ యూట్యూబ్ ద్వారా కానీ ఇంకోటి ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ పిల్లలు లేని ప్రతి కపుల్ దే షుడ్ గెట్ అడిక్వేట్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్. మన సమస్య పరిష్కారం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? అది తెలిస్తే చాలు, వాళ్ళు ఉపయోగించుకుంటారా ఉపయోగించుకోరా అనేది సెకండరీ. అందువల్ల డెఫినెట్గా మైండ్ యొక్క రోల్ అని నేను చెప్పాను. తను 2-3 సార్లు వెనకాల నుంచి నేను వింటున్నప్పుడు మీరు చెప్పినవన్నీ మీ మీద నమ్మకం ఇక్కడ వస్తుందని అనిపించింది. ఈ వర్డ్స్ అన్నీ ఎప్పుడు వస్తాయంటే దేర్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ ద పేషెంట్ అండ్ డాక్టర్. ఇట్ ఈస్ నాట్ మెడిసిన్ అలోన్. వ్యక్తికి వ్యక్తికి మధ్య జరిగే ఇంట్రాక్షన్, తెలియకుండానే మనం ఎదుటి మనిషితో మన బాడీతో చాలా మాట్లాడతాం. ఆ నమ్మకాన్ని మనం ఇవ్వగలుగుతాం. ఆ నమ్మకాన్ని ఇచ్చినప్పుడు మన బాడీ దాన్ని రిసీవ్ చేసుకొని ఇట్ విల్ యాక్ట్, ఇట్ విల్ డెఫినెట్లీ యాక్ట్. సో మైండ్ యొక్క రోల్కి ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ చెప్పి ఐ జస్ట్ ఫినిష్ ఇట్ ఆఫ్. చాలామంది మీలో సినిమాలకి వెళ్తుంటారు వెళ్ళుంటారు. సినిమా మనం చూసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఏదో అందరు కాకపోయినా కొందరు కొన్ని బాధాకరమైన సీన్స్ వచ్చినప్పుడు ఏదో అక్కడ ఏడుస్తుంటే మన వాళ్ళు కూడా ఏడుస్తారు, లేకపోతే అక్కడ బాధగా ఉంటే మన వాళ్ళు ఏడుస్తారు. యు నో యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద సినిమా థియేటర్ అండ్ ద క్యారెక్టర్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు యూ. మీ తల్లి తండ్రో అక్కో చెల్లెలు కాదు, నువ్వు సినిమాల్లో కూర్చున్నావు, స్క్రీన్ మీద ఓన్లీ ఫిగర్స్ కనిపిస్తున్నాయి. అది ఆఫ్ చేస్తే అక్కడ ఎవరు ఉండరు. దట్ మీన్స్ మన బ్రెయిన్కి నిజమో అబద్ధం తీసుకోలేదు. సెన్సస్ ఎట్లా అంటే ఏది చూస్తుందో ఏది వింటుందో మళ్ళీ మళ్ళీ దాన్ని నిజంగా నమ్ముతుంది. దిస్ ఈజ్ రియల్. యు నో టికెట్ తీసుకోపోయి నేను కూర్చోన్నాను, పలానా సీట్లో కూర్చోన్నాను, నాకు తెలుసు, నేను ఎందుకు ఏడవాలి అక్కడ ఏదో బాధ జరుగుతుంటే? బికాస్ యూ లివ్ ఇన్ దట్ సిచ్యువేషన్, యూ బిలీవ్ ఆ పర్టికులర్ మూమెంట్లో నేను అక్కడే ఉన్నాను, నేను అది చూస్తున్నాను, నాకు అది వినిపిస్తుంది, కాబట్టి ఆ మూమెంట్కి దట్ ఈస్ రియల్. ఇక్కడ వచ్చే చాలా మంది పేషెంట్స్కి వాట్ ఈజ్ రియల్, నాకు గర్భం రాదు, నాకు గర్భం రాదు. ఎందుకు అంటే చాలా మంది చెప్పారు, నా మనసే చెప్తుంది, అండ్ దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్, 100 రీజన్స్. నాకు 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి నాకు ఇంకా రాదేమో. యూఆర్ ఫీడింగ్ యువర్ బ్రెయిన్ విత్ ద సేమ్ థాట్ అగైన్ అండ్ అగైన్. సినిమా ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మీకు తెలియకుండానే ఒక అబద్ధమైన విషయాన్ని కూడా ఆ పర్టికులర్ మూమెంట్లో నువ్వు చూసింది విన్నది నిజము అని ఆ సెకండ్లో నువ్వు ఫీల్ కాకపోతే నువ్వు ఏడవు. మళ్ళీ ఏడ్చిన తర్వాత యూ కమ్ టు యువర్ సెన్సెస్, మన సినిమాలోనే ఉన్నాం మనం, మనకేం సంబంధం లేదని అగైన్ యూ కమ్. ఇట్లనే ఈ వీడియో గేమ్స్ కొన్ని ఉంటాయి, మీరు ఎవరైనా పోతే సిటీస్లో వెళ్ళండి, వర్చువల్ రియాలిటీ అంటారు. లిటరలీ నిజంగా మన మైండ్ ఎంత వండర్స్ ప్లే చేస్తుందో ఆ వీడియో గేమ్స్కి పోయినప్పుడు నాకు తెలుసు. చెన్నైకి పోతే అంటే వాళ్ళు పిల్లకాయలు వీడియో గేమ్స్ కోసం పోయారు, మేము మేము నాలెడ్జ్ కోసం పోయాం. అక్కడ ఒక ఆయన ఒక రూమ్ ఉంటుంది, కొద్దిగా లిటిల్ బిట్ డార్క్ నిలబెట్టి నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే, అయ్యా నువ్వు ఒక గ్యాస్ బెలూన్లో పైన పోతున్నావు మౌంటైన్స్, తర్వాత విపరీతంగా వర్షం పడతా ఉంది, ఆ గ్యాస్ బెలూన్ కాలిపోతా ఉంది, ఎదురుగా ఒక గ్యాస్ బెలూన్ ఉంది, దానికి దీనికి పోయేదానికి ఒక చెక్క దారి ఉంది, నువ్వు నడిచి ఈ బెలూన్లోంచి ఆ బెలూన్లోకి పోవాలి అనే స్టోరీ చెప్పి తర్వాత నాకు ఒక అద్దాలు పెట్టాడు. అద్దాలు పెట్టగానే విపరీతమైన వర్షం, చల్ల గాలి, ఎక్కడో కొండల పైన ఉన్నాను, ఇదంతా కాలిపోతా ఉంది.
చక్క కనిపిస్తూ ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి నడవాలి. ఐ టెల్ యూ ఐ వాజ్ అనేబుల్ టు మూవ్ ఈవెన్ 1 మిల్లీమీటర్. ఇట్లా పట్టుకొని అంతే నేను కదల్లే. ఐ నో ఐ ఆన్ ద గ్రౌండ్, గ్రౌండ్ మీదే ఉన్నాను నేను. దట్ ఈస్ వర్చువల్ రియాలిటీ. వాట్ మైండ్ సీస్ ఇట్ బిలీవ్స్. ఆ పర్టికులర్ మూమెంట్లో దే హావ్ క్రియేటెడ్ దట్. నేను అన్ని వేల అడుగులు పైన ఉన్నాను, వర్షం పడుతుంది, చల్లగా గాలి తగులుతా ఉంది, ఆ కింద చూస్తే పెద్ద లోయ, ఇక్కడేదో కాలుతా ఉంది, ఇంకొక అడుగు తప్పేస్తానంటే నేను ఆ లోయలో పడిపోతాను అనే భయం నాకు వచ్చింది. బట్ అట్ ది సేమ్ టైమ్ ఐ నో ఐఎమ్ ఓన్లీ స్టాండింగ్ ఆన్ ద ఫ్లోర్. సో మీరు ఎప్పుడైతే మీకు వస్తుంది అనే రియాలిటీని మీరు క్రియేట్ చేయగలుగుతారో, ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ ఈజీ. ఐ థింక్ షీఈస్ ఎ స్టాండింగ్ ఎగ్జామ్. అంటే ఇంతేనా, ఇంకా మందులు పడలేదా, లాప్రోస్కోపీ పడలేదా, హిస్టోస్కోపీ పడలేదా? అంటే అవన్నీ తప్పకుండా అవసరం. 100% వీ హ్యావ్ టు యూజ్ టెక్నాలజీ, 100% వీ హ్యావ్ టు యూజ్ మెడిసిన్, బట్ వీ హ్యావ్ టు యూజ్ జ్యుడీషియస్లీ. ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడబడలేదు, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేదే ఆర్ట్, ఆర్ట్ ఆఫ్ మెడిసిన్. సో ఇది తెలుసుకున్న తర్వాత చాలామంది ఇట్లా వచ్చి, ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మేము అనలైజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు నమ్మారో మమ్మల్ని కానీ, ట్రీట్మెంట్ ప్రాసెస్ని కానీ, ఎప్పుడైతే వాళ్ళకి ఆ భయం అనేది పోయిందో, ప్రెగ్నెన్సీ హ్యాస్ బికమ్ ఈజీ. అండ్ వి స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ ఈస్ ద ఓన్లీ మెథడ్ బై విచ్ యూ కెన్ గెట్ ది మ్యాక్సిమం సక్సెస్ రేట్. ఇంకోటి ఏంటంటే, మెడిసిన్స్ షుడ్ బి ఏ సపోర్ట్ టు అవర్ బాడీ. మనం చేసే యాక్టివిటీస్కి మెడిసిన్ సపోర్ట్, అంతేగాని మెడిసిన్ అలోన్ కెనాట్ డూ ఎవ్రీథింగ్. సో అందువల్ల మీరందరూ వీడియోస్ బాగా చూడండి. ఫైనల్లీ తానున్నప్పుడు మా దగ్గర అంత లేదు, నౌ వీ హ్యావ్ గ్రోన్ ఇన్ దిస్ 4-5 ఇయర్స్. యాప్స్ ఉన్నాయి, తర్వాత వీడియోస్ మెమరీ కార్డ్ ద్వారా వేసుకోవచ్చు, తర్వాత యూట్యూబ్లో మీరు వీడియోస్ చూడొచ్చు. వీడియోస్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ భార్యాభర్త కలిసి చూడొచ్చు, ఇండివిజువల్గా చూసి కలిసి మళ్ళీ చర్చించుకోవచ్చు. అప్పుడు మోస్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ మేడం.